విద్యుత్ సమస్యలు సత్వరమే పరిష్కారం కావడం కోసమే విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికలు నిర్వహిస్తున్నామని సెస్ ఎండి రామకృష్ణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సెస్ సాధనలో సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ ఆధ్వర్యంలో ముస్తాబాద్ గంభీరావుపేట ఎల్లారెడ్డిపేట మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలతో పాటు వ్యవసాయ బావుల వద్ద నెలకొన్న సమస్యలను వినియోగదారులు అధికారులకు ఫిర్యాదులు అందజేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించి తక్షణ పరిష్కారం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల ఏలు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు ముస్తాబాద్ మండలంలో ఈ లోకల్ కోర్టు స్థానిక న్యాయ శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరంలో సిరిసిల్ల జిల్లా మొత్తంలో వచ్చే దరఖాస్తులు విద్యుత్ సమస్యల సంబంధించి విద్యుత్ బిల్లు హెచ్చుతగ్గులు కానివ్వండి, వోల్టేజ్ హెచ్చుతగ్గులు కానివ్వండి, సప్లై సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా, సర్వీస్ రిలీజ్ చేయడంలో సమస్యలుంటే వాటిని కూడా ఏవైతే సిస్టమ్స్లో పరిష్కరించడం లేదో వాటిని తీసుకొని చట్ట పరిధిలో రెగ్యులేషన్ ప్రకారము వాటిని పరిష్కరించడానికి ఈ వినియోగదారుల ఫోరం నిర్ణయం వేదికల్ని వినియోగించవలసిందిగా వినియోగదారుల ఫోరం నిజామాబాద్ విజ్ఞప్తి చేస్తుంది. ఈ వేదికకి ఇచ్చిన ఫిర్యాదులు ఇచ్చేటనుకోరి అది ఎన్ని రోజుల వరకు సమస్య పరిష్కారం కృషి చేయాలి అంటే ఇందులో ఒక్కొక్క సమస్య ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఇప్పుడు లైన్ షిఫ్టింగ్ ఉందనుకోండి, వాళ్ళ ఆధార్ కార్డు ఇవ్వాలా, వాళ్లకు ఎస్టిమేట్ ఇస్తాము, డిమాండ్ నోట్స్ పంపించడం జరుగుతుంది, దాని కన్సర్న్ డబ్బులు కడితే వాళ్ళు పని చేస్తారు, ఒక డబ్బులు కట్టకపోతే పని జరగదు. ఇలాంటి ఒక్కొక్క రకమైన సమస్యకు ఒక్కొక్క రకమైన పరిష్కారం ఉంటుంది. అందుకే ఏదైనా చట్ట పరిధిలో వాళ్ళకి ఇచ్చిన డెలిగేషన్ ఆఫ్ పీరియడ్ లో పరిష్కరించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఫ్రీగా షెడ్ లూజ్ లైన్ ఉంది, లూజ్ లైన్ మిడిల్ పోల్ ఇస్తాం, అది ఫ్రీగా ఇస్తారు. లో వోల్టేజ్ ఉంది, దానికి ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫర్ ఇస్తారు, డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఇలాంటి ఫ్రీగా ఇస్తారు. ఏదైతే డబ్బులు కట్టాలో డబ్బులు కట్టాలా, ఏదైతే ఫ్రీగా ఇవ్వాలో ఫ్రీగా ఇస్తారు. ఫోరం డిసైడ్ చేసి చెప్తుంది వాళ్ళకి.